జీ5లో స్ట్రీమ్ అవుతున్న ఏటిఎం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్ ఇప్పటికే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని రీచ్ అయింది. అంటే ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. విజయ్ సన్నీ, సుబ్రాజ్ సహా ఇతర క్యారెక్టర్స్, ఆయా పాత్రల్లోని రానెస్ అందరిలోనూ థ్రిల్లింగ్ నెస్ ని పీక్స్ కి తీసుకువెళ్తోంది. జగన్ గా విజయ్ సన్నీ, కార్తిక్ గా కృష్ణ బురుగుల, అభయ్ గా రవిరాజులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గజేంద్ర గా పృథ్వీరాజ్ కూడా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సీరియస్ క్యారెక్టర్ చేస్తూనే ఆడియన్స్ ని నవ్విస్తుంటాడు. ముఖ్యంగా ఏసీపీ హెగ్డే గా సుబ్రాజ్ క్యారెక్టర్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏసీపీగా తన నటనతో అందరినీ కట్టిపడేశాడు. క్లైమాక్స్ లో ఇచ్చే థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగుంటాయి. ఏటీఎం వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఏటీఎం 2 రాబోతున్నట్లు ముందే హింట్ ఇచ్చాడు హరీష్ శంకర్. అయితే సిరీస్ లో మనకి తెలియని, అర్థం కాలేని 5 క్యారెక్టర్ ఎవరిదా అని అందరిలోనూ క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే సెకండ్ సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.